الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من اجمعين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. فمن شهد منكم الشهر فليصم. صدق الله العظيم. అభిమాన సోదరులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ ఇస్లామీ అభయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. కొన్ని నెలల్ని, మరికొన్ని నెలలపై, కొన్ని రోజుల్ని, అనేక రోజులపై, కొన్ని ఘడియలను, మరికొన్ని ఘడియలపై ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే కొందరు వ్యక్తుల్ని, ఇతర వ్యక్తులపై ప్రాధాన్యత ఇచ్చిన ఫలాలు కూడా ఉన్నాయి. అనేక సమయంలోనే అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసినా భాగం అలాగా వీరు దైవ ప్రవక్త, వీరిలో కొందరిని కొందరిపై మేము ప్రాధాన్యత ఇచ్చాము. నిజంగా ప్రవక్తల విషయంలో కానీ, దినాల విషయంలో కానీ, ఘడియల విషయంలో కానీ, నెలల విషయంలో కానీ ప్రాధాన్యత ఒకదానికి ఇచ్చేదానిపై కానీ, ఒక వ్యక్తికి ఇచ్చుకునేపై కానీ ఇచ్చే అధికారం మనకు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక అల్లాహ్ తెలుసు, ఈ దినాలు, ఈ ఘడియలు, ఈ నెలలు, ఈ వ్యక్తులు చేసింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ఎవరిలో ఏటువంటి సామర్థ్యం ఉంది, ఏ విధంగా గొప్పదనం ఉంది అన్న విషయము, ఆ యథార్థం అనేది అల్లాహ్ సుబ్హానహు వతఆలాకి మాత్రమే తెలుసు. ఇక మనిషి యొక్క విషయానికి వచ్చినట్లయితే, మనిషి ఒక కోణంలో వస్తువుని చూస్తాడు, ఒక అతనిక దృష్టికోణం ఉంటుంది. అతని దృష్టికోణంలో అతనికి ఆ వస్తువు మంచిగాను, లేదంటే చెడుగాను కనవచ్చు, కనబడచ్చు, లేదా ఉత్తమంగాను, లేదంటే అత్యుత్తమంగాను అతనికి కనరావచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతఆలా దృష్టిలో ఒక వస్తువుని, ఒక వ్యక్తులని సకల కోణాల నుంచి ఉంటాడన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మాత్రమే ఒక వ్యక్తిని మరో వ్యక్తిపై ప్రాధాన్యత ఇచ్చే, ఒక వస్తువును మరో వ్యక్తిపై ప్రాధాన్యత ఇచ్చే హక్కు ఉంది. ఆ యొక్క క్రమంలో అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఇతర మాసాల మధ్య రమజాన్ మాసానికి ఒక ప్రత్యేకతను, ఒక ప్రాధాన్యతను అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రసాదించాడు. కనుక రమజాన్ ప్రత్యేకతని ఖచ్చితంగా మీ ముందు మరొక వారం నేను ప్రకటించాను. అందులో ప్రథమమైన ప్రత్యేకత, రమజాన్ లో స్వర్గపు యొక్క దారాలు తెరవబడతాయి, నరక దారాలు మూసివేయబడతాయని ప్రధానమైనది. ఇక తర్వాతి విషయానికి వస్తే, రమజాన్ మాసం యొక్క తొలి రేయి, ఇద్దరు దైవదూతలు వచ్చి మంచిని కాంక్షించే వారలారా మీరు త్వరపడండి, చెడుని కోరుకునే వారలా మీరు దైవలకండి అని చెప్పడం అనేది కూడా రమజాన్ మాసానికి సంబంధించింది. అలాగే రమజాన్ మాసంలోనే ప్రతి యొక్క రాత్రి అల్లాహ్ సుబ్హానహు వతఆలా అనేక మంది దాసుల్ని నరకాదులని ముక్తిని ప్రసాదించి తన సర్వగుణాలలో విహరించే యొక్క భాగ్యాన్ని అనుగ్రహిస్తాడని కూడా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెల్లడించి ఉన్నారు. అలాగే ఈ రమజాన్ మాసంలో పుణ్యాలు చేసే వాతావరణాన్ని అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనకు ఏ విధంగా కల్పిస్తాడంటే, దుష్టులైన శైతానులైన అల్లాహ్ సుబ్హానహు వతఆలా బంధిస్తాడు. ఇతర మాటలు ఎలాగైతే వారి విశ్వాసుల్ని భేదిస్తూ ఉంటారో, విశ్వాసుల వెంటబడి వారిని అపమార్గం ద్వారా చేసే ప్రయత్నం ఏదైతే వారు చేస్తుంటారో, ఆ ప్రయత్నంలో మనం చూసే ఫలితాలు ఏంటంటే వెలవకపోవడం అనేది మనం గమనిస్తుంటాం. అయితే ఈ యొక్క రమజాన్ మాసం అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆ దుష్ట శైతానులను బంధించడం కారణంగా మనం గృహ నమాజ్లో వెళ్ళిన మసీదులు నిండే కనబడుతున్నాయి, అసలు నమాజ్లోనూ మసీదులు నిండే ఉన్నాయి, చివరికి భజన నమాజ్లో వెళ్ళిన ఆ మసీదులో యొక్క జనం అనేది చిక్కించి ఉన్నారు. ఇది కేవలం దేనికి సంబంధించిన విషయం, రమజాన్ మాసానికి సంబంధించిన విషయం అని మనం గమనించాల్సి ఉంది. నెలవంట కనబడక ముందు ఒకే అరగంట గంట ముందే మొదలు మన మాట జరిగింది, నెలవంట కనబడింది. రేపటి నుంచే రమజాన్ ప్రారంభం ఇప్పుడు తరావే మొదలవుతుంది అంటే ఇంకొక చెప్పలేదు. నేను ఆ విధంగా వాతావరణాన్ని అల్లాహ్ సుబ్హానహు వతఆలా కొన్ని నిమిషాల తేడాతోటి, కొన్ని ఘడియల తేడాతోటి ఈ మాసానికి ప్రత్యేకించాడు అని ప్రసాదించాడు అంటే, నిజంగా మనం రమజాన్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేక
ఉండలేదు సార్. తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే రమజాన్ మాసంలోని ముఖ్యంగా ఉపవాసాన్ని మనం చూసుకున్నట్లయితే రమజాన్ మాసంలో ఉపవాసం యొక్క ప్రత్యేకత అనేది పాపాలను తిరిగి వేస్తాను. సోకం రావాల్సిన వారిని ఒక జుమా మరో జుమా వరకు, ఐదు పూటల నమాజు మరో ఐదు పూటల నమాజు వరకు, ఒక రమజాన్ మరో రమజాన్ వరకు మధ్యలో జరిగే యొక్క పాపాలని అది ప్రక్షాళిస్తే అయితే మహాపాపాలకి ఘోర పాపాలకి మాత్రం మనిషి దూరంగా ఉండాలి అని ప్రాఫ్ మొహమ్మద్ అల్లాహ్ రసూల్ వారు సెలవిచ్చారు. అలాగే ప్రాఫ్ అల్లాహ్ రసూల్ సెలవిచ్చిన మరో మాట ఏమిటి, ఎవరైతే తన విశ్వాసంతో పుణ్యఫలాపేక్షతో రమజాన్ ఉపవాసాన్ని సాధిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మహాపాపాన్ని మన్నిస్తాడని ప్రాఫ్ మొహమ్మద్ అల్లాహ్ రసూల్ వారు ఈ పాపాల ప్రక్షాళనం అనేది కూడా ముఖ్యంగా దేనికి ముడిపడి ఉంది, రమజాన్ మాసంతో ముడిపడి ఉంది. అలాగే ప్రాఫ్ మొహమ్మద్ అల్లాహ్ అలైహిస్సలాం జిబ్రయీల్ వారి ఆగమనానికి తెలియజేస్తూ ఆయన వచ్చి మూడు ఆయన శాపనార్థాలు చేశారు. ఆ మూడు శాపనార్థంలో ఒక శాపనార్థం ఏంటి, రమజాను ప్రగతి పొంది కూడా ఆ మాస అనుగ్రహాన్ని అతను ఆస్వాదించలేకపోయాడంటే అతనికి మించిన దుర్మార్గుడు లేడు, రోభాగుడు లేడు అని జిబ్రయీల్ అలైహిస్సలాం గారు చెప్పగా ప్రాఫ్ మొహమ్మద్ అల్లాహ్ అలైహిస్సలాం వారు ఆమెన్ అంటే ఇది గోల్డెన్ కార్డ్, దానికి మించినది ఏదైనా ఉంటే ఆ రమజాన్ మాసం అనేది కనుక ఈ మాసాన్ని మనం సమీపించుకోవాల్సింది. అలాగే రమజాన్ మాసంలో చేయబడే ఉమ్రా ప్రాఫ్ మొహమ్మద్ అల్లాహ్ అలైహిస్సలాం గారు పుణ్యాన్ని ప్రసాదించబడుతుంది. అలాగే ఈ మాసంలో ఒక ఉంది అది వెయ్యి నెలల కంటే ఘనతరమైనది. మామూలుగా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకుంటూ వచ్చాయి 84 సంవత్సరాల ప్రార్థన అని కాదు, 84 సంవత్సరాల దివారాత్రుల ప్రార్థన, 84 సంవత్సరాల వెయ్యి భవన ప్రార్థన కూడా ఈ ఒక్కరికి సరిపోదు సరిపోతుంది అని ఎక్కడ చెప్పనులే సైలు నడిపిస్తారు. వెయ్యి నెల కంటే ఘనతరమైనది చెప్పడం జరిగిన సరి సమానమైనదని చెప్పడం మనిషి పూర్తి జీవిత ప్రార్థనలు కూడా ఈ ఒక్కరైతే సరితూగదు అంటే ఆ ఒక్కరైతే ఉంటుందన్న సంఖ్యను మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఈ మాసంలో తన సమస్త మానవాళికి మార్గదర్శి అయిన ఖురాన్ అవతరణ కూడా ఇదే మాసంలో జరిగింది. ఇక ఈ ఖురాన్ అవతరణ గురించి తెలియజేసి అల్లాహ్ మహమ్మద్ ఏమంటున్నారు, ఈ ఖురాన్ అవతరణ ఎలాంటిదంటే తన ఈ అవతరణకి గాను అతను సంబరాలు చేసుకోవాల్సి ఉంది అంటున్నారు. ఎందుకు తన మార్గం కారాకుండా తన మార్గం తప్పి దర్చే యొక్క మానవుల కోసం మార్గం చూపే మార్గదర్శి ఏది రాను ధర్మం అవతరించిన మాసం కూడా ఇదే. అలాగే ఈ మాసంలో ముడిపడి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే పరాదేహ నమాజ్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, పరాదేహ నమాజ్ మరో యొక్క మాసం మనం చదువుకోవాలంటే వీలు కూడదు అన్నది లేదు. కేవలం రమకాల్లో మాత్రమే ఆ రెండు కాదు ఆ యొక్క భాగం అల్లాహ్ మనకు అన్నారు. ఇమాంతో పాటు ఇస్లాం నమాజుకి వెళ్ళి ఇమాము నమాజు పూర్తి చేసేంత వరకు ఇమాంతోనే ఉండి, అంటే ఇతర నమాజు కూడా అయిపోయేంత వరకు ఇమాంతోనే ఉండి తర్వాత ఇంటికి వచ్చి వస్తున్నారంటే అతని ఖాతాలో రాత్రంతా నమాజు చేసే పుణ్యం అనేది అల్లాహ్ రాస్తారు అని, రాత్రంతా నమాజు చేసే పుణ్యం అల్లాహ్ సుబ్హానహు రాస్తారని రమజాన్ మాసంతో విడిపడి ఉన్న మరొక అంశం ఏంటి, మహాప్రభు మొహమ్మద్ అల్లాహ్ అలైహిస్సలాం గారు రమజాన్ చివరి దశకంలో ఏతికాఫ్ పాటించేవారు అని ఆయన ఆనవాయిస్తున్నారు. అయితే ఈ ప్రభు గ్రంథం ఏ ఏడాది మరణించారో ఆ ఏడాది ప్రభు మొహమ్మద్ అలైహిస్సలాం ఇంతకు ముందు 10 రోజులు కూడా అంటే బాగా 20 రోజులు చేతి కాపుని ప్రభు మొహమ్మద్ అల్లాహ్ అలైహిస్సలాం పాటించారు. మరో ఉల్లేఖనం ప్రకారం మనం తీసుకున్నట్లయితే ప్రభు మొహమ్మద్ అలైహిస్సలాం కొన్ని 10 దినాలు ఏటి కాపు పాటించారు, మళ్ళీ 17 దినాలు ఏటి కాపు పాటించారు, చివరిలోని 10 దినాలు ఏటి కాపు పాటించారు. ఇలా మూడు యొక్క దశకాల ప్రవర్తనలో ఏటి కాపు ఎందుకు పాటించినట్లంటే అదే అనే సంవత్సరం వివరణ ఏంటంటే లైలతుల్ ఖద్రుని అన్వేషిస్తుంది. బహుశా అది మొదటి 10 రోజుల్లో ఉంటుందే అనే భావనతో మొదటి 10 దినాలు ఏదిగా పాటించారు తర్వాత అందులో లేదని తర్వాత
పరిణామాలు అనేది అదే అన్వేషణలో ఆయన పాటించాలి. అక్కడ కూడా తెలిసింది మధ్యలో ఉన్న పది దినాలు కూడా లేదనుకుంటుంది లేదని. అప్పుడు శివరి పది దినాలు అనేది పాటించారు. అలాగే ప్రవర్తనకు సరిగా చెప్పారు. శివరి నక్షత్రంలోని బేసిక్ సంఖ్యల రాత్రుల్లో మీరు మేలకృతాన్ని అన్వేషించేసి ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళవలసిన వారు సెలవిచ్చారు. అని కూడా అడిగాడు కూడా ఏడాది తర్వాత కలుస్తున్నారు. అవసరాన్ని మాత్రమేది చేతి కాదు నేలకు అన్వేషిస్తూ పాటించేవారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చేతి ఉద్దేశించి ఆలోచించడానికి కేవలం నైలత్వం ఏం చెప్పండి, కేవలం నైలత్వాన్ని ఉద్దేశించి ఈ యొక్క ఆదేశం ఇవ్వబడింది. కనుక నైలత్వం ఎంత ఘనపరమైన విషయం ఒక నెల దాని కోసం అనిపించిన ప్రభుత్వం వారు జరిగారు అంటే అది ఎంత మహత్తరమైన కర్రీ అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. సంబంధించి మనం చూసుకున్నట్లయితే రమజాన్ మాసం దాన ధర్మాల మాసం అని కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. అయితే కొత్త శ్రోతలు చాలా మంది ఈ రోజు ఉన్నారు కనుక ఒకసారి రిపీట్ చేయడానికి వెళ్ళి విషయాన్ని పేర్కొంటున్నాను. దాన ధర్మాల మాసం కూడా రమజాన్ మాసం. ప్రవక్త లేని వారి గురించి వచ్చే ఒక కథనాల్లో రమజాన్ మాసంలో ప్రవక్త లేని వారు ప్రపంచంగా వేగంగా దాన ధర్మాలు చేసేవారు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. పెద్దలు చెప్పిన ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే నమాజు మనిషి సగం గాలి వరకు తీసుకెళ్తుంది. నమాజు మనిషి సగం గాలి వరకు తీసుకెళ్తుంది. ఉపవాసం మనిషిని రాజు అంటే సర్వాధికుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క గది వరకు చేరుస్తుంది. అల్లాహ్ చేసిన సగం గాలి వరకు తీసుకెళ్తుంది, నమాజు తీసుకెళ్తుంది. ఆ అక్కడి నుండి అల్లా సుబ్హానహు వ తాలా దర్బారు వరకు మనల్ని చేర్చేది ఉపవాసం అయితే స్వయంగా దాసుని తీసి పెట్టుకుని అల్లా సుబ్హానహు వ నిలబెట్టేది సలహా. దాసుని తీసి పెట్టుకుని అల్లా సుబ్హానహు వ నిలబెట్టేది దానం అనే సలహా. కనుక ఉపవాసం అలాగే నమాజ్ దాన ధర్మాలు అనేవి ఒకటి ఇంకొకటితో ముడిపడి ఉన్న యొక్క అంశాలు. కనుక మనం మన మార్గాన్ని కంప్లీట్ చేసుకోవాలంటే ఈ మూడింటిని సమతూకంలో మనం పాటించినప్పుడే మన మార్గాన్ని మనం చేరుకో మన కన్యాన్ని మనం చేరుకోగలం. కనుక రమజాన్ మాసం ఆ అవకాశాన్ని ఒకే సమయంలో మనం ప్రసాదిస్తుంది. ఉపవాసము మనం ఉండొచ్చు, అలాగే నమాజు మనం చేయొచ్చు, అదే స్థితిలో దాన ధర్మాలు చేసి మన కన్యాన్ని మనం చేరుకోవచ్చు, మన లక్ష్యాన్ని మనం పొందవచ్చు. కనుక ఇవి కొన్ని ఈ యొక్క మాసానికి సంబంధించిన ప్రత్యేకతలు. ఒక ఎలా వచ్చిన ఒక రోజు మహాభారత అడిగారు, శివుని అడిగారు, ప్రవక్తలు ఎలా వచ్చినామన్నారు. ఈ రోజు ఉపవాసం ఎవరు ఉన్నారు, ఉపవాసం ఉంది ఈ రోజు ఉదయం ఎవరు చేశారు అని ప్రవక్తలు ప్రశ్నించారు. గారే ఉన్నారు, నేను ఉపవాసంతో ఉన్నానన్నారు. ప్రశ్నించారు ఈ రోజు ఎవరు జనాదా నమాజ్ చదివి జనాదా వెంట
ఫలన వాటిక వరకు వెళ్ళాను అని ప్రశ్నించారు. కాదన్నారు, నేను జనాందోళన మాట చేశాను, అలాగే సంస్కారాల్లో క్రితం నేను పాల్గొన్నానని అభివృద్ధి. తర్వాత ఈ రోజు దాన ధర్మాలు ఎవరు చేశారు అంటే అభివృద్ధి నేను దాన ధర్మాలు చేశాను. ఈ రోజు ఒక జాతి కృషిని ఒక యోగిని పరామర్శించడానికి ఎవరు వెళ్ళారు అంటే అప్పుడు కూడా అభివృద్ధి వారేమన్నారంటే నేను వెళ్ళి పరామర్శించి వచ్చానంటే అన్నారు. ఈ ఉత్తమ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారన్నారు. ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారన్నారు. ఎలా లక్షణం స్వర్గానికి వెళ్ళే యొక్క లక్షణాలు తెలియజేసిన కొన్ని లక్షణాలు మీ ముందు పెట్టగలుగుతాను. అందులో మంచి సంభాషణ కలిసిన వ్యక్తి, అలాగే అన్నదానాలు చేపట్టే వ్యక్తి, ఉపవాసం ఉండే వ్యక్తి, ప్రజలు రాత్రి సమయంలో నిద్రించకుండా తాను మాత్రం లేచి ప్రార్థనలో చేసే వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఖచ్చితంగా స్వర్గానికి వెళతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడమే కాకుండా స్వర్గంలో అతనికి ఎటువంటి గుణం ప్రసాదించబడుతుంది అంటే దాని యొక్క లోపల ఉన్న యొక్క వస్తువులు బయట నుండి కనబడుతుందా, బయట నుండి ఒకవేళ మనిషి లోపలికి చూడాలని లోపల వస్తువులు కనబడతాయి, లోపల నుండి ఒకవేళ అతను బయటికి చూడాలంటే ఆ యొక్క సౌకర్యం అతనికి ఉంటుంది, బయట ఉన్న వస్తువులు కూడా కనబడతాయి అంటే అది ఏ విధంగా ఏ విధంగా పుస్తక ఆ యొక్క గుడారం తయారు చేయాలని ఉంటుంది ఎలా అనేది మనం ఊహించాలి. అటువంటి భాగ్యం కూడా ఈ ఉత్తమ లక్షణాలు కలిగిన వారికి అని స్వామి నమ్మకం వెళ్ళవలసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని ప్రత్యేకతలని మనం పేర్కొంటూ వచ్చాం సరేనా, స్వర్గపు దారాలు తెరవడం గానీ నరక దారాలు మూసివేయడం గానీ ఇవన్నీ మనం చర్చించుకుని వస్తే ఇవన్నీ ఒకే ఒక్క మాసంలో మనకు లభిస్తున్నాయి. మాసం యొక్క రాక మనందరి పాడి చేత ఒక సూచకం కనుక ఈ మాసాన్ని సజీవంగా పెట్టుకునే ప్రయత్నం. అయితే ఇందులో మొట్టమొదటి మెట్టు సంకల్పం, మొట్టమొదటి మెట్టు ఏంటని సంకల్పం. కనుక సంకల్పం లేనిది అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ కర్మను స్వీకరించాడు. సంకల్పం గురించి సంక్షిప్తంగానే మీకు తెలియజేస్తున్నాం. సంకల్పంలో ప్రధానంగా ఒక అద్దాలం అనిపిస్తున్నాం. ముగ్గురు వ్యక్తులు అడవిలో ప్రయాణిస్తుండగా వారు ఒక గుహలో ఏమయ్యారు, వర్షపూర్తి సమయంలో వెళ్లి అలా దాటుకున్నారు. అయితే అదే సమయంలో ఒక ప్రజలను ఒక బండరాయి అనేది దొంగకుంటూ వచ్చి ఆ గుహ మార్గం ఏం చేసి మూసివేసింది. కనుక ఆ విపత్తు నుండి బయటపడే నిమిత్తం ఆ ముగ్గురు అల్లాహతో చేసుకున్న యొక్క బాధ ఏంటి, అల్లాహతో వారు వేడుకున్న విధానం కంటే అదే చేస్తుంది. అంటే వారి జీవితంలో అనేక కర్మలు వారు చేసి ఉండదు, అనేక ప్రార్థనలు వారు కలిసి ఉండదు, అయితే ఒకే ఒక్క కర్మను వారు ప్రస్తావించుకున్నారు. ఈ కర్మను ఈ సత్కార్యాన్ని నీ ప్రసన్నత కోసం తప్ప మిగతా ఏ ఉద్దేశంతో నేను చేయనే లేదు, ఏదైనా ప్రాపంచిక ఉద్దేశం లేనే లేదు. జీవితం మొత్తం వారు పరిశీలిస్తే వారికి వారి జీవితంలో కనిపించిన కర్మ కేవలం అల్లాహ్ కోసం చేసిన కర్మ ఒకటి. కనుక ముగ్గురు మూడు విధమైన కర్మలు ఎక్కడ వాళ్ళు చేరుకుంటారో అల్లాహ్ సుబ్హానహు వారిలో ఉన్న ఆ చిత్తశుద్ధి కారణంగా ఆ విపత్తు నుండి ఆ ప్రమాదం నుండి అల్లాహ్ సుబ్హానహు వారిని బయటపడేస్తారు. కనుక ఇది చిత్తశుద్ధికి ఉన్న పవర్, ఈ చిత్తశుద్ధికి ఉన్న శక్తి. ఒకటని ఇదే విషయం మనం సంఘం గురించి కూడా ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. తన హాజరా అనే ముఖ్యం తన దంతం మూట ఎప్పుడైతే చిన్నగుచ్చిందో అప్పుడు కాకింత మట్టిని ఏం చేసింది అక్కడ చుట్టూ పేర్చి దంతం అని చెప్పింది. నిజంగా ఆ మట్టి ఏదైతే ఉందో ఆ ప్రవాహాన్ని ఆవేశించిన ఆ మట్టి లేదు. అయితే సంకల్పం ఆవిడలో ఉన్న దైవభీతి ఆ కాకింత మట్టితో ఆ దంతం యొక్క ఉత్తరం అనేది అక్కడేమైపోయింది ఆగిపోయింది. కనుక సంకల్పానికి ఇంత బలం ఉందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. తర్వాత అవసరాన్ని మనం తీసుకున్నట్టయితే ఎవరైతే తన జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా కోసం ప్రత్యేకించి ఐదు పూట నమాజులు చదివి ఉపవాసాలుండి అతనిపై వినియోగించబడిన సకల విద్యను నిర్వర్తించాలని ఈ లోకాన్ని వీటి వెళ్ళారంటే ఖచ్చితంగా అల్లాహ్ ప్రసన్నతను అతను పొంది అతను స్వర్గానికి మోసుకుంటాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
వెల్లడించారు. మరో సందర్భంలో మహాబలకి సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామం చేయకుంటే అన్ని ఐదు ఆధారాలు తెలియజేశారు. తౌహీద్, నమాజ్, జకాత్, రోజా, హజ్. ఈమాన్ అంటే ఏమిటంటే ప్రవక్త భవ ప్రవర్తనలో ఆరు ఉన్నాయి. అయితే ఈ ప్రవర్తన ఒక ప్రవక్త ఎలా వెళుతున్నారు అన్నారు. ఈమాన్ అంటే చిత్తశుద్ధి అని. ఈమాన్ అంటే ఏంటి? చిత్తశుద్ధి. ఈమాన్ అంటే ఏంటి? చిత్తశుద్ధి అంటే ఈ ఆరు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆరు విషయాల విషయంలో మనిషి కనుక చిత్తశుద్ధి కలదు కాలేకపోతే పైపై నమ్మకం ఉంటే అతని నమ్మకం అతని జీవితంగా ప్రయోజనం అనేది చేకూర్చగలరు. ఏంటంటారంటే నమ్మడాన్ని ధృవీకరించడాన్ని అన్నారు. అలా పాప ఉపాధిని ప్రసాదిస్తాడు అని నేను నిన్నే ప్రసంగించే సరిపో దాన్ని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే అల్లా మీద నాకు భరోసా వస్తుంది, అల్లా మీద నాకు నమ్మకం వస్తుంది. అట్లా ఒక పండితుడు గురించి వస్తుంది. బిస్మిల్లా మహత్యాన్ని అనేది అతను తన శిష్యుడికి బాగా నూనిపోతాడంట. నూనిపోతే శిష్యుడు యొక్క మనసులో మాత్రం మాట కాదా దిగిపోయింది. ఇక్కడ ఒకసారి వారిద్దరు ప్రయాణం అవుతుండగా దారిలో ఒక ఏరు వచ్చింది. అయితే ఆ ఏరు ఉప్పొంగుతుంది. వచ్చాక పాపం కాస్త ఎక్కువ కనుక ఆ ఏరు ఉప్పొంగుతుంది. పిల్లాడు ఏం చేశాడు? బిస్మిల్లా అని ఆ ఏరు దాటి సాహసం చేసేశాడు. అయితే గురువు చెప్తున్న గురువు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఆ ఒడ్డుకు చేరుకుని ఏం కాదు గురువు గారు బిస్మిల్లా చెప్పి నేను వచ్చేసాను, భయపడమని మీరు వచ్చానండి, కుండలైనా నువ్వు వెళ్ళలేదు. తర్వాత అటువంటి నమ్మకం లేదు. చెప్పడానికైతే అతను చెప్పారు బిస్మిల్లా శక్తి తెలియజేశాడు. అయితే ఆ బిస్మిల్లా శక్తి సుఖంగా అతను నమ్మలేదు కనుక అతను ఆ సాహసం చెయ్యలేకపోయాడు. గమనించాల్సి వచ్చాను. ప్రదేశానికి పంపిస్తూ ఆయన ప్రేమ మీద ఉదయ ప్రభుత్వం ఏదైనా ఇంకోపదేశం తెచ్చింది అంటే అప్పుడు ప్రభుత్వ ప్రయత్నం అంటే నీ ధర్మాన్ని అల్లాహ్ కోసం ప్రత్యేకించు, నీవు చేసిన తక్కువ కర్మలైనా నీకు సరిపోతాయి. తక్కువ కర్మలైనా నీకు సరిపోతాయి. అయితే నువ్వు చేసే ప్రతీ కార్యం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ స్నానకం ప్రత్యేకించాలని ప్రొఫెసర్ భర్తలనే కాకుండా ప్రొఫెసర్ అల్లాహ్ అలైహిస్సలాం అన్నారు, సూబా విల్ ముఖ్లిసీన్, సూబా విల్ ముఖ్లిసీన్, చిత్తశుద్ధిపరులకు శుభవార్తను వినిపించండి అన్నారు. చిత్తశుద్ధిపరులకు శుభవార్తను వినిపించండి అని ప్రొఫెసర్ అల్లాహ్ అలైహిస్సలాం సెలవిచ్చారు. అలాగే ప్రపంచాన్ని నలుగురు వ్యక్తులకు ప్రసాదిస్తారు. నలుగురు వ్యక్తులకు ప్రసాదిస్తారు. అందులో ఒక వ్యక్తి అతనికి ధనాన్ని ప్రసాదిస్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ధనాన్ని ప్రసాదిస్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆ వ్యక్తి జ్ఞానాన్ని కూడా మంచి మార్గంలో నిర్వహిస్తారు, ధనాన్ని కూడా మంచి మార్గంలో నిర్వహిస్తారు. ఇతరులు ఉత్తమోత్తములు. మరో వ్యక్తికి అల్లాహ్ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ధనాన్ని మాత్రం ప్రసాదించాడు. అయితే అతను పనులు ప్రాప్తమైన ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరుస్తాడు, ప్రజలకు అతను పరిశుభ్రాలు అతను కూడా సొంతముడే అని తర్వాత ఇంకా హిందూ వ్యక్తులని ఒక వ్యక్తి అతనికి దేవుడు దాని ధనాన్ని ప్రసాదించాడు, దాని జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇక ఆ ధనాన్ని అతను తన ఇష్టం వచ్చిన మార్గాలు పట్టుబెట్టడం అవినేత మార్గంలో అక్రమ మార్గంలో ఇందులో అందులో ఇష్టాలని కొనసాగిస్తున్నాడు. కనుక ఇతను పరమ నీందుడు అని అన్నారు. మరో వ్యక్తి అతనికి పెద్ద ధనము లేదు, జ్ఞానము లేదు. అతని వద్ద ధనము లేదు, జ్ఞానము లేదు. అయితే అతను ఆలోచిస్తాడు, నా వద్ద ధనం ఉంటేను, నా వద్ద జ్ఞానం ఉంటేను, నేను ఇది చేసేవాడిని, నేను అది చేసేవాడిని, ఇది అది అనేది అతని సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అది మంచి కోసం చెప్పుకుంటున్నారా, చెడు కోసం చెప్పుకుంటున్నారా? కనుక గమనించాల్సిన విషయం అంటే సకల విషయాలు దేనికి ఆధారపడి ఉన్నాయి? సంకల్పం మీద ఆధారపడి ఉన్నాయి. అక్కడ విషయం మనం గమనించాలి. తెలుసా, ఈ రమజాన్ మాసం ఏదైతే మన జీవితంలో వరకు మారు తొంగిదీస్తుందో ఈ రమజాన్ మాసాన్ని ఎలా మనం వినియోగించుకోవాలి, ఇలానా అలానా అన్న శైలి మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది. దానికి మన సంకల్పాల ఆధారపడిన వరకు ప్రతిఫలం కూడా సంపాదించబడుతుంది. చాలా అద్భుతమైన సమాజం తెలియజేసేది అంటున్నారు. ఒక రాజుడు పాపం చెయ్యాలని సంకల్పించుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు బహుశా అతను మారు మనసు పొంది దాన్ని వదిలేయచ్చు, ఏది రాయకండి. ఒకవేళ పాపం చేస్తే ఒక పాపమే రాయండి అంటారు.
ఒకవేళ మానేస్తే నా కోసం మానేశాడు పునరాజి పాపం చేయాలని సంకల్పించుకున్నాడు చెయ్యలేదు అంతే మానేశాడు పుణ్యరాశి అదే మంచి సంకల్పం చేస్తూ పుణ్యం చేయాలంటే చెయ్యలేదు చేసుకున్నాడు పుణ్యరాశి చేశారా దాన్ని కొన్ని సహాయం చేయాలని కనుక ఇవన్నీ తెలియదు ఆధారపడి ఉన్నాయి మనిషి యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉన్నాయి మన ఈ సంకల్పానికి మనం రామాయణ లేదు రమజాన్ మాత్రాన్ని ముఖ్యంగా ఈ ఏడాది రమజాన్ మాత్రాన్ని ఓ లక్ష్యం తోటి పూర్తి చేసే సంప్రదాయం అనేది మనం చేయాల్సి ఉంది. ఒక 5 నిమిషాల ప్రవచనం 2 ప్రవచనాలు ముందు పెట్టాము విషయాలు మన ఈ ప్రసంగం పూర్తవుతుంది అందులో మొదటి ప్రవక్త రాష్ట్రమన్నారు ఎన్నంతుడు ఇలా సువరికు ఇలా అధిష్టానకు నిజంగా అల్లా సుబ్హానహు మీ ముఖ సౌందర్యాన్ని గాని మీ దేహ దారుద్ర్యాన్ని గాని చూడండి ఎంత బలంగా ఉన్నాడు ఎంత బలం ఉంది వీటిని అల్లా సుబ్హానహు ఆయన మీ హృదయాలను చూస్తాడు ఆత్మలను చూస్తాడు మీ కర్మలను దేన్ని చూస్తాడు ముఖ సౌందర్యం ఉన్నట్ట ముఖ సౌందర్యాన్ని మాత్రం అల్లా చూడాడు ఆత్మ సౌందర్యం కూడా ఉందా లేదా అని అల్లా చూస్తాడు పైపై ఉన్న ఈ దాన ధర్మాన్ని పైపై ఉన్న బిల్డకుని చూడడు నేను చిత్తశుద్ధి అని చేస్తున్నారా లేదనేది అల్లా గమనిస్తున్నాడు. కనుక చివరిగా ఒక వ్యక్తి సంకల్పించాలని దాన ధర్మం చెయ్యాలి తండ్రి తండ్రి మసీదు ఒక వ్యక్తి దగ్గర ఎవరు చేరిపోయినా తీసుకోండి చేయాలి చేరిపోయారు అయితే తర్వాత కొడుకు కానీ ఆ వ్యక్తి కొడుకు అని తెలియదు కొడుకు ఇచ్చేసాడు కొడుకు డబ్బు తీసుకుని ఎక్కడైనా తీసుకొచ్చి మధ్యలో ఒక రాని వచ్చి నాకు ఇచ్చాడు నేను ఆ వ్యక్తికి ఇచ్చాను నీ దగ్గరికి ఎలా వచ్చింది అది నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ ఇచ్చాను నేను ఎలా పుచ్చుకున్న కుటుంబం ఇంకా తండ్రి కొడుకుల మధ్య అంటే అక్కడ ఎక్కువ అర్హత సహాయం పొంది ఎక్కువ పొంగి ఉన్నప్పటికీ దాన్న వేరే వారికి సహాయం చేసే తండ్రిలో ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వం తర్వాత ఇచ్చేసి వెళ్ళి ప్రభుత్వం ఎలా వాళ్ళ వారిని అర్థమైనా తండ్రి గారిని వచ్చింది నువ్వు ఏ ఉద్దేశం ఇచ్చావో నీ ఉద్దేశాన్ని సిద్ధించింది ఇక మీ ఉద్దేశం తీసుకున్నారో అతని ఉద్దేశం అతను సిద్ధించింది ఇక్కడి ఇద్దరి అవసరాలు తీరాయి వెళ్ళిపోయింది అంటే ఆ కొడుకు నుండి తీసి మళ్ళీ తండ్రికి ఇవ్వాలని జీవితం ముందుకునే తెలియదు అంటే ఒక వ్యక్తి దానం చేయాలని ఉద్దేశంతో బయలుదేరారు డబ్బు తీసుకుంటారు ఆ వాటి టీకెట్లు దానం చేయండి ఎవరు నేను ఎవరైనా తెలియకూడదు టీకెట్లో తీయాలని నాకు తెలియకూడదు అలా నేను దానం చేయాలి అంటే కుడి చేతితో చేసిన దానం సెలవు చేసి కూడా తెలియకూడదు అది మరి చేయాలనుకుంటే ఈ దొంగలు నాకు పడింది సరే ఇది మూడో రాత్రి వచ్చేసారు.